జగనన ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ పిల్ల పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్ల జగనన్న కాలనీలో పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీస్తూ జగనన్న మోసం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే నినాదంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో డాక్టర్ శ్రీధర్ పిల్ల టిట్కో ఇల్లు వాటి యొక్క పాడైపోయినటువంటి ఇళ్లను పరిశీలించి ధర్నాను నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాస్ షాగ్ ద్వారా జగనన్న కోసం జరగనున్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు ఏ కార్యక్రమం ద్వారా జగన్ ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇల్లు ఆల్మోస్ట్ పూర్తయిపోయి చిన్న చిన్న పనులు దగ్గర ప్రభుత్వం మారడం వల్ల ఆగిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు దగ్గర అవుతుంది కానీ ఇప్పటికీ పేద ప్రజలకు ఇల్లు అందించిన పాపాన లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో టిట్కో ఇళ్లకు రంగులు వేస్తారు తప్పితే ఇచ్చేదేమీ లేదని లబ్ధిదారులకు మాత్రం బ్యాంకు నుండి నోటీసులు వస్తూనే ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు ఇస్తుందో లేదో అని తెలియని పరిస్థితిలో ఉందని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పులిమధు మైనభత్తుల చిన్న మనోహర్ బీజేపీ నాయకులు పిల్లా ముత్యాలరావు ర్తిన వీరబాబు పి శివ కన్నబత్తుల రాజు వకాపల్లి సూర్యప్రకాష్ జీను శ్రీను గుర్రం గణేష్ మరియు జన అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టేసి ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మందికి మేము లబ్ధిదారులకు ఇల్లు కట్టేసి ఇచ్చామని చెప్తున్నారు ఈ ఇల్లు అని ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకులను అడుగుతున్నాము ఇది ప్రజల్ని మోసం చేయడానికి ఈ నాయకులందరూ కూడా కమిషన్ల కోసం తక్కువ రేట్ల మీద పది లక్షలు ఇరవై లక్షలు చొప్పున ఎకరం భూమిని కొనేసి దాన్ని డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి తీసుకుని ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క డబ్బుని అన్యాయంగా దోచుకున్నారు ప్రజల పేరు మీద అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను గత ప్రభుత్వం వారు ఇళ్ళని ఆల్మోస్ట్ పూర్తి చేసి చిన్న వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ సదుపాయాల వరకు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం వారు గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ఓన్లీ రంగులు వేసుకుని వాళ్ళ పార్టీ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు తప్పితే వీళ్ళకి ఆ చిన్న చిన్న పనులు చేసుకుని పేదలందరికీ ఇల్లు ఇస్తే వాళ్ళు సుఖపడతారన్న విషయం కూడా వీళ్ళకి తెలియలేదు పేదల్ని మరింత పేదవాళ్ళుగా చేసే విధానంలో ఈ ప్రభుత్వం చేయలేరు రానున్నది మంచి ప్రభుత్వం జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా చేస్తారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ జగనన్న కాలనీలు కూడా మేము కూడా ఇల్లు కట్టి ఇస్తామని ఈ ఇల్లని వెంటనే వీటి పనులు మేము మా ప్రభుత్వం వచ్చిన మేం కూడా పూర్తి చేసి పేదలందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై జనసేన